వెల్కమ్ టు ఏనైటీవీ. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని ప్రముఖ సినీ నటుడు ఎర్రా రఘుబాబు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఒంగోలు పట్టణ ట్రాఫిక్ కు పోలీసులు ఏర్పాటు, ద్విచక్ర వాహనదారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎర్రా రఘుబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ తమ కుటుంబం సభ్యులను దృష్టిలో పెట్టుకుని హెల్మెట్ ధరించి వాహనం నడవాలని కోరారు. హెల్మెట్ అనేది ద్విచక్ర వాహనం కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమని అన్నారు. అలాగే ఈ సమయంలో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న ద్విచక్ర వాహనదారులకు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, వాహనం వెనుక ప్రయాణం చేసేవారు కూడా హెల్మెట్ పెట్టుకోవడం ద్వారా మీ ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ నారాయణస్వామి, ట్రాఫిక్ సే పాండురంగారావు, ఎస్ఐ అస్సలాం, ఏఎస్ఐలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ ఎక్కువ, నంబర్ ఆఫ్ వెహికల్స్ పెరగడం, రోడ్డు మీద విపరీతమైన బొమ్మలా తరగడం మనందరూ చూస్తూనే ఉన్నాం. దానికి ప్రమాద నివారణకు ఏం కావాల్సిందంటే, మనందరూ చేసేదే, మీ అందరూ చేసేదే హెల్మెట్. హెల్మెట్ అనేది చాలా ముఖ్యమైన అంశం టూ వీలర్ డ్రైవింగ్. చాలా కాపాడుతుంది. ఇప్పుడే జస్ట్ వచ్చింది కూడా వచ్చిన బోర్డు మీద చూశాను, నన్ను ధరించండి అంటే హెల్మెట్ హెల్మెట్ నన్ను ధరించండి, మీకు పునర్జన్మ ప్రసాదిస్తాను అని. అంటే హెల్మెట్ ధరించడం వలన ప్రజలకు మాయాలు అవ్వకుండా కాపాడుతుంది. అది మీ అందరూ తెలుసు, మనందరూ తెలుసు. సో ఫస్ట్ ఊరు అనేటువంటి ప్రమాదం జరిగిందంటే ఎగిలిగా కళ చెప్పరు. ఆ కళ చెప్పడానికి కూడా వాళ్ళని అరిగట్టేది హెల్మెట్. ఆ హెల్మెట్ ఉపయోగిస్తే 100% ముందు జీవితం మన ప్రాణం కాపాడగలం. మనం ప్రాణం కాపాడగలమంటే మన వరకే మనం బ్రతుకుతామని కాదు, మన కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత అన్నింటి తరగలేదు. ముందుగా నేను గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే హెల్మెట్ ధరిస్తామో మన ప్రాణానికి హాని ఉంది. మన ప్రాణానికి హాని లేకపోతే కుటుంబానికి మనం ఎంతో సేవ చేసినవాళ్ళం, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి టూ వీలర్ డ్రైవరు ఎవరైనా సరే, అది మగవాడు కావచ్చు ఆడవాడు కావచ్చు, ఏజ్ లిమిట్ లేదు. గురువారి దగ్గర నుంచి ఈరోజు పెద్దవాళ్ళ వరకు, వృద్ధుల వరకు కూడా అందరూ కూడా ఈరోజు టూ వీలర్ డ్రైవింగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా పెట్టుకోవాల్సింది హెల్మెట్. అది మన బాగా కావాలి. మనం ఇదో ఇటువంటి బయలుదేరం, ఈ పక్కన మార్కెట్లో వెళ్తున్నాం 2 నిమిషాలే కదా, ఇదో ఇక్కడి నుంచి పక్కన షాపులకు వెళ్తున్నాం, ఓ మెడికల్ షాప్కి వెళ్తున్నాం, దాన్ని బస్ స్టాండ్ లోపలికి వెళ్తున్నాం, మన దగ్గర నుంచి 1 నిమిషాలే కదా, 2 నిమిషాలే కదా, 2 నిమిషాలు బయటికి వెళ్ళి మనీ ఎక్కడ వచ్చేస్తాం కదా అని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఆ 1 నిమిషమైన ప్రమాదం జరగచ్చు, ఆ 2 నిమిషాలైన ప్రమాదం జరగచ్చు. ఫస్ట్ నిమిషం బయటకు వచ్చి లోపల వచ్చేలాగే ప్రమాదం రావడానికి ఎన్నో అవకాశాలు ఈరోజు మనం చూస్తున్నాం, మన టీవీలో రెగ్యులర్ చూస్తున్నాం, ప్రమాదాలు యూట్యూబ్లో చాలా మంది చూస్తున్నారు. ఇవాళ అవన్నీ అరికట్టాలంటే 100% హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ వాడండి, మన ప్రాణాలను సేవ్ చేస్తున్నాం. ఇంటిని, ఇంటిల ప్రజల్ని, ఇంట్లో కుటుంబ సభ్యులను అందరినీ కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. ఈరోజు మన అధికారులు అందరూ కూడాను హెల్మెట్ల కోసం, హెల్మెట్ ధరించమని చెప్పి ప్రతి ఒక్కరిని అవేర్నెస్ కోసం చూస్తున్నారు. అయినా కూడాను చాలామంది, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇదిగో ఆ పక్క కదా, ఈ పక్క కదా, 2 నిమిషాలు రాజు బయటికి వెళ్ళొచ్చేస్తాం కదా అని దాన్ని ధరించకుండా పెడుతున్నారు. దానివల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతుంది. ఓకే, ఏదో మనం విన్నాం సరేలే, ఏదో ఫోన్ చేయకూడదు అని మనసులో పెట్టుకోకుండా ఇంకోవడం ఎవరు కూడా, ప్రతి ఒక్కరు విన్నవాళ్ళందరూ వెళ్ళని వాళ్ళు కూడా చెప్పి
ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి ఇదో హెల్మెట్ వేసుకోవాలని చెప్పి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి తప్పకుండా హెల్మెట్ ధరించండి. బయటకు వస్తే టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి. ఇదందరూ ఇదందరూ నా బాధ్యత కాదు, మన బాధ్యత, సమాజ బాధ్యత. సో మన అధికారులు కూడా మీ ప్రాణాల కోసం ఎంత ఆపత్రం పడుతున్నారో మీకు తెలుసు. ఎందుకంటే బుద్ధులు లేచిన దగ్గర నుంచి ఇప్పుడు రోడ్డు మధ్యలో ఉంచుకొని ఎండ కనుక వాన కనుక అందరూ వచ్చేసి మీ ప్రాణాలు సేవ్ చేయడం కోసమే అధికారులు కూడాను మీకు ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ ధరించండి, టూ వీలర్ డ్రైవ్ చేయండి. ఓకే, ఆరు రైతులు ఆరు ఎక్స్ అందరూ ఎన్సిఎస్ ప్రతి ఒక్కరు అంటే ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంది ఈ కాలంలో. అంటే ట్రాఫిక్ అలా కాకుండా ప్రమాదం జరగడం అది మన చేతుల్లో ఉండదు. అంటే జరగాలని కాదు అని అనుకుంది, మనం నివారించుకోవడం కోసం ప్రమాదాన్ని, మన మంచి కోసం, మన సంస్థలను, మన కుటుంబ సభ్యుల కోసం, వాళ్ళ కోసం మనం ఒక విషయం కాదు అది ఇంట్లో ఉన్న హెల్మెట్లు అలా పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చే మనం ఇంటికి పోయితే పని ఇవ్వండి అలా తీసుకుని అలా పెట్టేస్తే చూసుకోండి. ఎందుకంటే ఒక హెల్మెట్ను దాని మాట వస్తే ఏం చెప్పండి అంటే నువ్వు గమనించండి నేను ప్రయోజనం చేస్తాను అలాగా ఎందరో వాళ్ళని ఇంట్రెస్ట్ ఈ రోజుల్లో బాగా ఏది ఇది రేపు ఒక్కరు రేపు పెట్టుకొని రేపు పెట్టినప్పుడు హెల్మెట్ వేసుకోవట్లేదు. ఆ రేపు ముందు అలా చేస్తున్నది కూడా అర్థం కాదు. అంటే కుర్రాలు కాబట్టి వాళ్ళు ఆనందపడుతూ చేస్తారు, దానివల్ల వాళ్ళు కష్టపడతారు, అవతల వచ్చిన వాళ్ళని జీవితం మీద పడి వాళ్ళకైనా తప్ప జరిగింది వాళ్ళకైనా నష్టం జరిగింది వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి దాని కూడా మనమే రెస్పాన్సిబిలిటీ అవుతాం. అలాంటి ప్రమాదాలు నివారించడం కోసం ఇటు పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తే సేఫ్. ఇంకొక కాలేజీలో ఏదో ప్రాబ్లం అయిందనుకోండి ఒక నెల రోజులు పెట్టుకుని పడుకుంటాం, రెండు నెలలు పెట్టుకుని పడుకుంటాం, తర్వాత సరిపోతుంది. అదే హెల్మెట్ పెట్టుకోకుండా పోయామనుకోండి కడక పని అయితే ఆనందం వస్తుంది. కదా ఇంకొక పని అంటే మనతో పాటు ఎందుకంటే మీరు ఇంట్లో మొత్తం ఇంట్లో పోషించే ఒక వ్యక్తి కాబట్టి, ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఎటువంటిలో అది మరవకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ వాడండి. మీ కుటుంబానికి మీరు చాలా కావాల్సిన వాళ్ళు, మీరు బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ అని తెలియాలనుకోండి. మరి సురక్షితం ఇంటికి వెళ్ళగలరు అంటే అన్ని టైంలో మనది కాదు కదా, మనం బాగా పని చేసినట్టు ఎక్కువ రావాలి బాధ్యత కదా. కాబట్టి నా బాధ్యత మీ పిల్లల్ని అందరినీ మూడేళ్ళు ఆరోగ్య ప్రశాంతంగా చూసుకోవాలనుకుంటే హెల్మెట్ ధరించాలి. ఓకే, వాచ్ కూడా ఇది చేసుకోండి తప్పకుండా కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం, ఒంగోలు పట్టణం రావడానికి కారణం, మీ ముందు నిల్చోవడానికి కారణం మాది కూడా ప్రకాశం జిల్లా రాజనేట గ్రామం. మెయిన్గా జిల్లా ఎస్పీ గారు గౌరవ శ్రీ దామోదర్ గారు ఆయన ఆదేశాల మేరకు మన అధికారులు సీఏ గారు ట్రాఫిక్ సీఏ గారు ఒంగోలు ప్రకాశం జిల్లా వారి ఆదేశాల మేరకు టౌన్ డిఎస్పీ గారు శ్రీనివాసరావు సారు అలాగే ఇతర గౌరవ అధికారులందరూ ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఎందుకు వచ్చామంటే మీ అందరికీ తెలుసు హెల్మెట్ అవేర్నెస్ కోసం ఇక్కడ వచ్చామనుకుంటాం. అంటే ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కూడాను హెల్మెట్ ధరించాలి, ధరించి మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి.
వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నాయి. తద్వారా కుటుంబ సభ్యులను వాళ్ళు నెమ్మదిగా రక్షించినట్టు అవుతుంది. ఎందుకంటే కుటుంబ సభ్యుడు ప్రాణాలు పోయినాయి అంటే కుటుంబం మొత్తం నాశనం చిన్నా చిన్న అది ముందు తెలుసుకోవాలి. ఇదిగో ఇక్కడికి వెళ్తున్నాం, ఇదిగో పక్కకి వెళ్తున్నాం, ఈ రోడ్లోకి వెళ్తున్నాం, ఈ మార్కెట్కి వెళ్తున్నాం, బయటికి వచ్చేస్తాను. 2 నిమిషాల్లో బయటికి వెళ్ళేదానికి హెల్మెట్ ఎందుకు లే అనుకోకూడదు అండి. హెల్మెట్ వేసుకుని అనుకోండి, ముందు తలకు గాయం అయితేనే ప్రాణం పోతుంది. అది నివారించేది హెల్మెట్ అనే ఒక్క ఐటమ్. సో హెల్మెట్ వేసుకుంటే ముందు ప్రాణాన్ని తగ్గించుకోవచ్చు. ఏదో హెల్మెట్ వేసుకుని అప్పటికే ఏదన్నా జరిగిందంటే, ముందు ఫాలో చేయగలిగిందంటే అందులో పడుకుంటే 1 నెల 2 నెలలో రెస్ట్ తీసుకుంటాం అనేది మామూలుగా అవుతుంది. ప్రాణం పోతే జీవితాంతం, జీవితం మొత్తం పోయినట్టే లెక్క. మన ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు, కుటుంబ సభ్యులు. కాబట్టి హెల్మెట్ అనేది ముఖ్యమైన ఒక ఘట్టం మన జీవితం. ఇది రబుల్ రైడింగ్ డ్రైవర్స్ నన్ను ధరించండి మీకు పునర్జన్మలు ఇస్తాను అని హెల్మెట్ మాట్లాడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. హెల్మెట్ను ధరించండి మీకు పునర్జన్మ పొందండి. కాబట్టి హెల్మెట్ ఎంత ముఖ్యమో మన జీవితంలో తెలుసుకోవాల్సిన అంశం ఇది. కాబట్టి మీ అందరూ గురించి మాట్లాడాలి. కంపల్సరీగా ఎటువంటి ప్రమాదాలు దూరంగా ఉండాలంటే హెల్మెట్ ధరించాలి. వేసుకొని మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడానికి కావచ్చు, ప్రధానికి కావచ్చు, లేదా వేరే ఊరు కావచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది, వడ్డీ కూడా పెరిగిపోయినాయి బాగా. మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా అవతల వాళ్ళు వచ్చి కరెక్ట్గా రావాలని రూలే లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ధరించాలి. ప్లీజ్ వేర్ యువర్ హెల్మెట్ అండ్ రైడ్ ద వెహికల్. ఈ బండి బండి ఎక్కువ చెప్పేసి